హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వతోటి స్పాంజుల లాంటి దోశలు, ఈ దోశల్లోకి మంచి టేస్టీగా ఉండేటటువంటి చట్నీని చేసి చూపిస్తానండి. మీరు ఎప్పుడైనా నైట్ టిఫిన్కి వేయడానికి మర్చిపోయారనుకోండి, నిమిషాల్లో అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకొని ఈ చట్నీతో తినేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ తుంచితేనే అర్థమవుతుంది కదా మీకు ఎంత స్పాంజుల్లాగా ఉన్నాయి దోశలు అనేవి. ఈ చట్నీలో చాలా రుచిగా ఉంటాయండి. రెండు తయారు విధానాన్ని చూపిస్తాను, మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ దోశ పిండి చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి. గోధుమ రవ్వ అంటే గోధుమలతో చేసే రవ్వ అండి, బెన్సీ రవ్వ అని కూడా అంటాం మనం. ఆ రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు కడగండి. ఇప్పుడు ఈ రవ్వని ఇలా ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అరకప్పు పెరుగు వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని అరకప్పు కాస్త పులిచిన పెరుగు వేసుకోండి. లైట్గా పులిస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ పులిసిన పెరుగు వేసుకున్నా దోశలు అంత రుచిగా ఉండవు. ఇప్పుడు దీంట్లోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేయండి. కలిపేసి బౌల్కి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. రవ్వ అనేది కాస్త నానితే మనకి మిక్సీలో వేసుకొని రుబ్బుకునేటప్పుడు మెత్తగా మెదుగుతుందండి, అందుకని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి, నానుతుంది రవ్వ. ఈలోపు చట్నీ చేసుకుందామండి. ఈ చట్నీ కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. వీటిల్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. దీంట్లోనే ఒక 6 పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేయించాల్సిన అవసరం లేదండి, పచ్చివే వేసేస్తున్నాను. మీకు కావాలి అంటే ఆయిల్లో కొద్దిగా వేయించుకొని అయినా తీసుకోవచ్చు. అలాగే ఈ పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 ఇంచ్ దాకా అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ డెసికేటెడ్ కొబ్బరి పొడి తీసుకున్నానండి, మీరు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ కోసం ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు ఎక్కువ వేస్తే మళ్ళీ చట్నీ పులుపు అయిపోతుంది, జస్ట్ కొంచెం వేసుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కడిగి వేసుకోండి. లాస్ట్గా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీ కాస్త పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా చట్నీ మొత్తాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని కాస్త పల్చగా చేసుకోండి. నీళ్లు పోసేసి కలిపేశారంటే ఈ విధంగా పల్చగా వస్తుంది. ఇలా చేసుకున్న చట్నీకి పోపు పెట్టుకుని ఆ పోపుని చట్నీలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. అంతే, చట్నీ రెడీ. ఈ చట్నీ ఆ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోశల్లోకనే కాదు, మీరు దోశ, ఇడ్లీ ఇలాంటివి మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్న వాటిలో కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ. ఇలా చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మనకి రవ్వ కూడా కాస్త నానుంటుందండి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా బాగా నానుతుంది. ఇలా నానిన రవ్వని ఈ మజ్జిగతో సహా మిక్సీ జార్లోకి తీసుకోండి. మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి. మనం ఒక కప్పు నీళ్లు తీసుకున్నాం కదా, ఆ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ నీళ్లు పోసేస్తే మరీ ఎక్కువ పల్చగా అయిపోతుంది దోశ బ్యాటర్ అనేది. దీంట్లోనే ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త పల్చగానే వచ్చింది చూడండి. మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసేస్తారనుకోండి ఇంకా పల్చగా అయిపోయి దోశలు అనేవి సరిగా రావు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఈనో వేసుకోండి. ఫ్రూట్ సాల్ట్ అంటారు కదా, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈనో వేసుకోవడం వల్ల దోశలు అనేవి మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. లేదు, ఈనో మీ దగ్గర లేదు అనుకోండి, బేకింగ్ పౌడర్ అయినా సరే 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఈనో కూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ తోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దోశ పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా ఒకటే దగ్గర పొయ్యండి. మరీ పల్చగా చేసుకున్నా కానీ దోశలు సరిగా రావండి. ఇలా కాస్త మందంగానే ఉండాలి దోశలు అనేవి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టుపక్కల ఆయిల్ని కొద్దిగా వేసుకొని ఒక సైడ్ కాలనివ్వండి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపు కూడా లైట్గా కాలనిచ్చేసి పెనం పైనుంచి తీసేస్తే సరిపోతుంది. చూడండి, మీకు హోల్స్ పడి ఎంత బాగా వచ్చాయో దోశలు అనేవి. చాలా సాఫ్ట్గా భలే ఉంటాయండి ఈ దోశలు. ఇదే విధంగా మిగతా దోశలు అన్నింటినీ వేసుకోండి. ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న కప్పు రవ్వకైతే నాకు 8 దోశలు వచ్చాయండి.
దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలి అనుకుంటున్నారో అంత పిండి ప్రిపేర్ చేసుకొని చేసుకోండి. చూడండి, రెండో దోశ కూడా కాలిపోయింది, తీసేస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ కదా. నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, ఒక దోశని పట్టుకుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో అర్థమవుతుంది కదా. చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి. ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి ఈ దోశలు. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే మనాషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.